వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుల్స్ రైడర్ శ్రీకాంత్ ఫ్రెండ్స్. ఆర్కే బుల్స్ లో ఏం చెడతారో తెలుసుకునే పోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఆర్కే బుల్స్ లయన్, మొదటిగా లయన్ జూపూడి గ్రామం అమరావతి దగ్గర ఉండేది. అక్కడ నుంచి సంవత్సరం దూడగా ఉన్నప్పుడు విజయ భాస్కర్ రెడ్డి గారు 78వ తాలూకా గుంటూరు జిల్లా వారు ఆ జతను 100,000 రూపాయలు కొనుగోలు చేశారు. విజయ భాస్కర్ రెడ్డి గారి నుంచి కోసూరు సంతకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి పుత్తూరు గ్రామం పిలకలూరుపేటలో ఆ నాయుడూరి అనే వ్యక్తి ఆ గిత్తకి 50,000 రూపాయలు కొనుగోలు చేశారు. అక్కడ కొనుగోలు చేసిన తర్వాత టచ్ పల్లె ఆడి మొదటి బహుమతి సాధించింది. మళ్ళీ చిలకలూరుపేట నుంచి కంట్రీ రాము గారు లయన్ మొదటి డ్రైవర్ వచ్చేసి కంట్రీ రాము గారు. పుత్తూరు నాయుడు దగ్గర నుంచి ఆ గిత్తను ఆచార్య గారి అనే వ్యక్తి 2 పల్లెలు కొనిచ్చారు. ఆచార్య గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఏల్పూర్లో కుసునూరు దగ్గర ఏల్పూర్లో మొదటి బహుమతి టచ్ పల్లెలు పందాలు పాల్గొని అక్కడ కంట్రీ రామగారికి సారథ్యం మంచి మొదటి బహుమతి సాధించి అలాగే ఎక్కడికి వెళ్ళిన యజమానికి ఆచార్య గారికి డ్రైవర్ కంట్రీ రామగారికి మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత పత్తిపాడు అంజయ్ చౌదరి గారికి కంట్రీ రామగారికి 4 పల్లెల్లో కొనిచ్చారు. 3,50,000 రూపాయలు కొనుగోలు చేశారు. 4 పల్లె విభాగంలో ఆడి మంచి ప్రదర్శనలు ఇచ్చింది. దాదాపు అంజయ్ చౌదరి గారు 20 పందాలు అలాగే ఆడి మొదటి 2-3 బహుమతులు సాధించింది. ఆ సమయంలో లయన్కి పోటీ మునుగోడు శ్రీను గారు తోలుతూ ఉండేవాడు. తర్వాత శ్రీను గారి దగ్గర డ్రైవర్గా ముసలయ్య గారు ఉండేవారు. శ్రీను గారి దగ్గర ఒక గిత్త సెట్ కాకపోతే లయన్ కొనుగోలు చేశారు. కానీ ముసలయ్య గారు సలహా ఇచ్చాడు. కానీ అంజయ్య చౌదరి గారికి ఇవ్వనని అన్నాడు. కానీ విజయ భాస్కర్ రెడ్డి గారు 100,010 రూపాయలకు మునుగోడు శ్రీను గారికి ఇప్పించడం జరిగింది. అక్కడ 4-6 పల్లెల్లో మంచి ప్రదర్శనలు ఇచ్చింది. తరువాత ముసలయ్య గారు పిఆర్ మెమోరియల్ వారికి కూడా ముసలయ్య గారే డ్రైవర్ ఉండేవారు. పిఆర్ వారికి మొదటి రాయవరం గీత తెలంగాణ గీతకు కొనుగోలు చేశారు. దానికి జత లయన్ను 7,10,000 పిఆర్ వారికి ఇప్పించడం జరిగింది. పిఆర్ మెమోరియల్ వారి దగ్గర వచ్చిన తర్వాత రాయవరం గీత జత చేసి పందాలు ఆడింది. గుంటూరు 16లో పాల్గొని ఆ రోజున 2వ బహుమతి సాధించింది. తర్వాత అక్కడ కొన్ని పందాలు ఆడిపించి తర్వాత దానికి గాలికుంటు అనే జబ్బు వచ్చింది. అలాగే చనిపోయే స్థితికి వచ్చింది. డాక్టర్లు ఇది సేద్యానికి కూడా పనికిరాదు అని చెప్పారు. కానీ అది మళ్ళీ కోలుకొని తర్వాత పిఆర్ వారి రాయవరం గిత్తకి భైరవ సెట్ కాకపోతే బాక్షను కొనుగోలు చేశారు. భైరవకు భీష్మకు పొత్తు వేశారు. గుడివాడలో మొదటి బహుమతి సాధించి 2020లో బాక్ష లయన్ పెద్దదే. అలాగే భీష్మని లయన్ జత చేశారు. తర్వాత భైరవ భీష్మను జత, తర్వాత మళ్ళీ భిక్షని ఆర్కే వారికి ఇచ్చారు. తర్వాత ఎంసీఆర్ దగ్గరికి 25,50,000 రూపాయలు కొనుగోలు చేశారు. ఎంసీఆర్ దగ్గర కొన్ని రోజులు ఉంది. తర్వాత ఆర్కే అన్నగారు 33,20,000 రూపాయలు కొనుగోలు చేశారు. ఆర్కే వారు కొనుగోలు చేశారు. అక్కడి నుంచి ఇప్పటికి వరకు అయినా ఆర్కే వారి దగ్గరనే ఉన్నటువంటి గిత్తాలు అయ్యను. దీని యొక్క చరిత్ర అయితే మనం తెలుసుకున్నాం. మీకు ఏ దాని గురించి అయినా చరిత్ర కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. దీనిలో నేనైతే ఏమైనా మిస్టేక్ చేసేటాన్ని క్షమించండి. ఇదిగోండి లయన్ యొక్క చరిత్ర. మీకు ఏ దాని గురించి చరిత్ర అయినటువంటి కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. హిస్టర్ ఆఫ్ ఆర్కే బుల్స్ లయన్ చరిత్ర. ఎంతటి బండనైనా తోలుతున్నటువంటి గిత్త లయన్ యొక్క చరిత్ర తెలుసుకున్నాం కదా. ఎంత బండైనా లెక్క చేయకుండా తోలుతున్నటువంటి గిత్త లయన్ యొక్క చరిత్ర తెలుసుకున్నాం. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే 10K వ్యూస్ రావాలి, 1K లైక్ రావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుల్స్ రైడర్ శ్రీకాంత్. ఫ్రెండ్స్, ఆర్కే బుల్స్ నరసింహ చరిత్ర తెలుసుకుందాం. అంతకంటే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఆర్కే బుల్స్ నరసింహ చరిత్ర. నరసింహ మొదటిగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినది. అది కర్ణాటక రాష్ట్రంలో పుట్టింది. దాదాపు 2 పల్లెకు వచ్చిన సమయంలో మేడికోన నరసయ్య గారు రాయచూరు సంతలో తీసుకున్నారు. ఆ గిత్త 50,000 మధ్యలో కొనుగోలు చేశారు. నరసయ్య గారు 4 పల్లె వరకు దాన్ని అలాగే పెంచారు, పెంచుతూ వచ్చారు. అలాగే వ్యవసాయం పనులు కూడా
చేపించారు. వ్యవసాయం చేసిన సమయంలో నరసింహ చూసి 135,000 చింత రేణువుల రామగారు కొనుగోలు చేశారు. వారు వ్యవసాయం చేశారు. వారి దగ్గర కూడా చాలా మంచిగా ఉండేది, మంచి సైజులో కూడా ఉండేది. నరసింహ ఆరుపాల సమయం వచ్చిన తర్వాత ధర్మవరం చంద్రన్న గారు ఇటికల మండలం జోగులాంబ గద్వాల జిల్లా గిత్తెను చూసి మంచి సైజులో ఉంది, పోటీలకి పనికి వస్తుందని అనే ఉద్దేశంతో ఇటికల 175,000 ఆ గిత్తెను కొనుగోలు చేశారు. అక్కడ ఆయన దగ్గర ఉన్న గిత్తెతో బేట వేసుకొని అక్కడే మొదటిసారిగా బండ లాగడం ధర్మవరం చంద్రన్న గారి దాని పనికి నేర్పించారు. ఆర్కేబుల్స్ వారి దగ్గర గిత్తెతో పందెం ఆడుతూ ఆరుపాలో ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి లేదా రెండవ బహుమతి సాధించేది. తెలంగాణ కర్నూలు పందెంలో ఎక్కడికి వెళ్ళినా ఆడేది ధర్మవరం చంద్రన్న గారు, మంచి పేరు తెచ్చాయి. సమయంలో నరసింహ జత లెఫ్ట్ సైడ్ది, దానికి ఆరోగ్యం బాగాలేను వందల నరసింహకు జతగా 500,000 ఒక గిత్తెను కొనుగోలు చేశారు. ఆ గిత్తెతో మొదటిగా పోల్కల్లో పాల్గొన్నారు. ఆరుపల్ల విభాగంలో అక్కడ కూడా మొదటి బహుమతి సాధించాయి. ఇక్కడికి వెళ్ళిన రికార్డ్ సాధించాయి. మంచి మంచి ప్రదర్శన ఇస్తూ అలా ఆడుతున్న సమయంలో కరోనా రావడం వల్ల పందాలు అయితే లేకపోవడం జరిగింది. ఆ గిత్తెనైతే డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వారి జత నరసింహను చూసి మంచి సైజులో ఉండేది. నరసింహ దాదాపు 63 సైజు ఉండేది. వాటిని చూసి బాగా తోలుతాయని ఆ రెండు ఎద్దులను కొనాలి అని చంద్రన్న గారి దగ్గరకు వెళ్ళి వారి దగ్గర నుంచి 1,50,000 ఆ జతను కొనుగోలు చేశారు. డాక్టర్ గురునాథ్ గారు కుమారన్న గారు మంచి వాటికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ గిత్తెను బాగా అభివృద్ధి చేశారు. నీవి కేటగిరీ విభాగంలో దించారు. అక్కడ నుంచి ఆ విభాగంలో రాష్ట్ర స్థాయిగా మంచి పేరు తెచ్చాయి. ఎక్కడికి వెళ్ళినా మంచి ప్రదర్శన ఇచ్చేది. 20 పందాలు పాల్గొంటే అన్ని మొదటి బహుమతి సాధించాయి, కైవసం చేసుకున్నాయి. ఎక్కడో ఇక్కడ 2వ బహుమతి సాధించింది. ఉత్తనూరు కూడా 3వ బహుమతి సాధించింది. అక్కడ బిగ్ బాస్ తిరుమల రెడ్డి గారు నిర్వహించిన పందెంలో 3వ బహుమతి సాధించారు. శివరాత్రి తరువాత ఆర్కే గారు ఒక మంచి గిత్తెను కొనుగోలు చేయాలని ఉద్దేశంతో డాక్టర్ గురునాథ్ గారి దగ్గరికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ది కాలు నొప్పి అవ్వడంతో నరసింహ సింగిల్గా ఉండడం వల్ల ఆర్కే గారి 1,50,000 కొనుగోలు చేశారు. శివరాజ్ తర్వాత కొనుగోలు చేసి తర్వాత ఏప్రిల్లో కుంచనపల్లి పందెంలో పాల్గొన్నాయి. కమెంట్ వేసి ఆ రోజు మంచి ప్రదర్శన ఇస్తూ 2వ బహుమతి కైవసం చేసుకున్నాయి. ఆర్కేబుల్ నరసింహ అక్కడ ఆడిన తరువాత నూతనపల్లి కర్నూలు వారి దగ్గర వచ్చాయి. అక్కడ కూడా 4 లేదా 5వ బహుమతి సాధించాయి. అలా న్యూ కేటగిరీ విభాగంలో అయిపోయిన తరువాత అలా అయిపోవడంగా మంచి జత లేకపోవడంతో నరసింహను బేటాలు వేసి చాలా మంచిగా అభివృద్ధి చేశారు. అలా చేశాక సింహను కొనుగోలు చేశారు. నరసింహకు జత చేసి అలా చేసే సబ్ జూనియర్స్ విభాగం మొదటిగా పాగుట వెంకటపురం ఈ రెండు జతగా సెట్ అయ్యాయి. అంతకంటే ముందు సింగరాయ్ కొండవారి గిత్తెతో కమాండ్ వేసి గుంటూరులో సబ్ జూనియర్స్లో విభాగంలో పాల్గొన్నాయి. ఆ రోజు 4వ బహుమతి కైవసం చేసుకొని పాగుంట వెంకటపురానికి సింహ నరసింహను జతగా ప్రారంభించారు.
అక్కడ నుంచి మొదలు పెట్టుకొని దాదాపు 25 పందాలు దాకా సబ్ జూనియర్స్ విభాగంలో పాల్గొన్నాయి. ఎక్కడికి వెళ్ళినా రికార్డ్స్ సాధించాయి, రికార్డ్స్ పెట్టాయి. ఆ ఒక బండకు ఒక రికార్డ్ పెట్టాయి వచ్చాయి. ముసలయ్య గారి సారథ్యంలో పేరు తెచ్చాయి. ఆర్కే గారికి అలా ఆడిన జూనియర్లో మదమంచిపాడులో మొదటిగా జూనియర్లో పాల్గొని రికార్డ్స్ సాధించాయి. మదమంచిపాడు దాచేపల్లిలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. ఇంకా లింగాలపాడు మళ్ళది ఆరోగ్యం బాగలేదు వలన అక్కడ ఒకే చోట 2వ బహుమతి సాధించాయి. ఒక చోట 5వ బహుమతి కైవసం చేసుకున్నాయి. తర్వాత అక్కడి నుంచి తణుకులో నరసింహ ప్లేస్లో ఇంద్ర సింహ పాల్గొని తర్వాత నరసింహకు ఈ మధ్య కోలుకొని చాలా మంచి ప్రదర్శన ఇస్తుంది. మీరు చూసే ఉంటారు నంది గామల్లో మంచి ప్రదర్శన ఇస్తే అలా అక్కడ 20 నిమిషాలు తప్పు చేయకుండా మంచి ప్రదర్శన ఇస్తూ నరసింహ ఆరుపల్ల నుంచి ధర్మవరం చంద్రన్న గారి దగ్గర నుంచి డాక్టర్ గురునాథ్ గారి వారి నుంచి ఆర్కే గారి దగ్గరికి వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.